విశాఖ నగరం పారిశ్రామికంగా పర్యాటకంగా అభివృద్ది చెందాలి అంటే జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి కావాలని విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీలక్ష్మి అన్నారు. గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కాపు తెలగ బలిజ కులాల ఆత్మీయ సమావేశంలో బొత్స ఝాన్సీలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని కులాలకు సమాన ప్రాతిపదికన సంక్షేమ పథకాలు అందిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంచి పరిపాలన అందించారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న కాపు తెలగ బలిజ సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ముందుంటాను అని అన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో సొంత నిధులతో పెన్షన్లు, విద్య, వైద్యం, సంబంధిత ఆర్థిక సహకారాలు ప్రజలకు అందించినట్లు ఆయన తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ ఎంపీ అభ్యర్థి ఝాన్సీలక్ష్మికి విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అను నాకు తమ అమూల్యమైన 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు పేడాడ రమణకుమారి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి స్విచ్ నొక్కిన తర్వాత ఆ భజన సౌండ్ వచ్చిన తర్వాత సౌండ్ ఆగితే మీరు ఓటు పడినట్టుగా నిర్ధారణ చేసుకోండి. సౌండ్ వచ్చిన వెంటనే తీసి కన్నా ఓటు వెళ్ళే పరిస్థితి ఉండదు. మరి సౌండ్ వచ్చి అవుతుంది అప్పుడు మనం ఓటు పడిందని నిర్ధారణ చేసుకోండి. అలాగే ఆనంద్ గారి 2 నెంబరు ఎక్కడైనా సరే ఎదురుగా ఫ్యాన్ గుర్తు కనబడి ఎదురుగా ఆ స్విచ్ మాత్రం మీరు నొక్కేటట్టుగా వెళ్తే ఏ ప్రాంతంలో ఉన్నా మరి శాసనసభ్యులైనా మరి ఖచ్చితంగా వేయడానికి అవకాశం ఉంటాయి. అలాగే నాది ఎక్కడైనా ఏం నిజాల్లో బ్యాలెట్ నెంబర్ 1 కాబట్టి మీ అందరు కూడా మరొకసారి పేరు పేరున అవకాశం ఇచ్చినందుకు ఇంత ఓపుగా ఓపిక ఉన్నందుకు మరొకసారి మా అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీ మనందరి గుర్తు మన గుర్తు జగన్ గుర్తు జగన్ గుర్తు ఆనంద గుర్తు వైఎస్ఆర్సిపి గుర్తు దాసప్ప గుర్తు ఫ్యాన్ గుర్తుకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ.